హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. మనకు మహానంది, ధర్మస్థల, శ్రీశైలం, లేపాక్షి ఇటువంటి శైవక్షేత్రాల కోవలోకి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఆలయం కూడా చేరబోతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉండేలాగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు 1 కోటి శివలింగాలతో పాటుగా మన దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి నందిని కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. వింటే మీరే ఆశ్చర్యపోతారు, ఇటువంటి ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతుందా, ఈ రోజుల్లో జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉందో మీకు చెప్పాలి కదా, ఆ వివరం కూడా మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా వెనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రధాన ఆలయానికి ముందు ఉండేటువంటి మండపము. ఈ మండపాన్ని కూడా 108 స్తంభాలు, ఇవన్నీ కూడా రాతి స్తంభాలు. ఎక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్క ఇటుకరాయి కూడా ఉపయోగించలేదు. ఈ ఆలయాన్ని పైకప్పు కూడా ఇటువంటి రాళ్లతోటే ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క స్తంభము కూడా ఏదో ఒక శిల్పులు చెక్కిన శిల్పాలతోటి తయారు చేసిందే. మీరు ఆ పైన గమనించారా, ఇంకా వేయలేదన్నమాట పైకప్పు, అవి కూడా రాళ్లతోటే నిర్మిస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయము వచ్చేటప్పటికీ మహాకాళేశ్వరుడు, మహాగణపతి, మహాకాళికా అమ్మవారి ఆలయాలుగా ఉన్నాయి. ఈ ప్రధాన శివలింగం ఎదురుగా కూడా కనిపించేటువంటిది ఈ నందీశ్వరుడు. ఈ నందిని కూడా మీరు గమనించినట్లైతే పురాతనమైంది, 4వ శతాబ్దం నాటి నంది. చూస్తున్నారా, దాని మీద చిన్న చిన్న నొక్కులు నొక్కులుగా ఆ రాతిని చూస్తే అర్థమైపోతుంది మనకి ఎంత పురాతనమైనది అని. అటువంటి నందిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయంలో ఉండేటువంటి మహాకాళేశ్వర శివలింగం కూడా 14వ శతాబ్దం నాటిది. నల్లరాతి విగ్రహము, దానిపైన బ్రహ్మసూత్రం కలిగినటువంటిది. జనవరి 22వ తారీఖు రాములవారి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో ఎలా అయితే ప్రారంభించారో అదే ముహూర్తానికి ఇక్కడ కూడా ఈ శివలింగాన్ని నాగసాధువుల చేత ప్రతిష్ఠింపజేశారు. ఈ ఆలయం కూడా 57 ఎత్తులో నిర్మించారు. చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తుంటే ఆలయం చాలా ఎత్తులో కనిపిస్తుంది, మనం ఇంత దూరం నుంచి దర్శనం చేసుకుంటామన్నమాట. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా అమ్మా చారిటబుల్ ట్రస్ట్, స్వామి జ్ఞాన ప్రసన్న గారి ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ధ్వజస్తంభం కానీ ప్రతిష్ట కానీ ఏ కార్యక్రమం ప్రారంభించేటప్పుడైనా మనం ఒక ముహూర్తం చూసుకుని ప్రారంభిస్తాం కదా, అలా ఇది ఇందులో ఏ నిర్మాణం చేపట్టినా కూడా అమ్మా చారిటబుల్ ట్రస్ట్లో ఉండేటువంటి మానసిక వికలాంగుల చేతే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించడం అయితే చేశారు. 67 ధ్వజస్తంభం, ఇది కూడా పూర్తిగా రాతి నిర్మాణమే. ఈ ఆలయం మొత్తం 8 ఎకరాల్లో నిర్మిస్తే అందులోని 3.5 ఎకరాలలో ఇదిగోండి, ఇక్కడ ఆలయ నమూనా ఫోటో వేశారు కదా, 1 కోటి శివలింగాలు. 1 కోటి లింగాలు చుట్టూ ఉంటే మధ్యలో ఒకటే ఒక 101 అడుగుల లింగం అన్నమాట. ప్రతి ఆలయంలోనూ మనకి గంట ఉంటుంది. ఇక్కడ ఈ గంటకి ప్రత్యేకత ఏంటి అంటే మనం ఒక్కసారి ఇలా గంటని కొడితే అది ఓంకార శబ్దం చేస్తుంది, అలా మోగి ఆగిపోతుందన్నమాట. మధ్యలో ఉన్నటువంటి ఈ 101 అడుగుల శివలింగం మీద 4 వైపులా మనం చూస్తే కనుక శివనామాలు, అలాగే త్రిశూలము, బ్రహ్మసూత్రము, నాగముద్రలు కనిపిస్తాయి. నేను వీడియో తీశాను కానీ మీకు అంత క్లియర్గా ఉందో లేదో నాకు అర్థం కాలేదు. నేను దగ్గరగా చూశాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా కనిపించాయి. మీరు కూడా వచ్చినప్పుడు పరీక్షగా దగ్గర నుంచి చూడొచ్చు. దీని చుట్టూ ఉండేటువంటి కోటిలింగాల్ని కూడా పానిపట్టం మీద చుట్టూ అంచుల మీద అంతా కూడా నర్మద బాణలింగాల్ని అమర్చారు. మధ్యలో ఉన్నటువంటి లింగాలన్నీ కూడా సిమెంటు అచ్చులు పోసినటువంటి లింగాలన్నమాట. అంచునున్న లింగాలు చూడండి, మన బొటనవేలు కంటే
చిన్న సైజులో ఉంటాయి. నర్మదా నది ఒడ్డున లభిస్తాయి కాబట్టి వీటిని నర్మద బాణలింగాలు అంటారు. ఇవి తీసుకొచ్చి అంచు మొత్తం ఇవి ప్రతిష్ఠించారు. నేను శివరాత్రి తెల్లవారుజామున వెళ్ళాను కాబట్టి అక్కడ చిన్నపిల్లలందరూ కూడా ప్రభలు తీసుకొని ఆ రాళ్లల్లో మట్టి కాళ్ళకి గుచ్చుకునే అంటే నిర్మాణం జరుగుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు కదా, అయినా కూడా ఆ పిల్లలు ఎంత హుషారుగానో వాళ్ళ తయారు చేసుకున్న ప్రభల్ని తిప్పుతుంటే నాకు కూడా ఒకసారి ఇవ్వండి, నేను కూడా ఒక్క రౌండ్ తిరిగి వస్తాను అంటే, ఒక్క రౌండ్ తిరగాలి అని అంటే ఒక 2 ఎకరాలు తిరిగి రావాలన్నమాట. కొంచెం దూరం నడిపిన తర్వాత చాలే మీరు తీసుకువెళ్ళండి అని వాళ్ళకి ఇచ్చేసాను నేను. మీకు ఇక్కడ ఒకటి మిస్ చేశాను, ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం కూడా నిర్మాణం జరగబోతుంది. విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు, ఆలయం అయితే ఇంకా నిర్మాణం అయితే పూర్తి అవ్వలేదు, చేస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు కదా, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, రాయి మీద రాయి పెట్టి మేము త్వరగా ఇల్లు కట్టుకోలేక ఆశీర్వదించమని స్వామివారిని అడుగుతారు కదా. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళనే వాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఇలా దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళారు భక్తులంతా కూడా. ఇక్కడ మీకు చూపిస్తున్నవి అవన్నీ కూడా భక్తులు అలా ఏర్పాటు చేసినవే. రేపు ఇదంతా కూడా చదువు చేసేసి ఇదంతా కూడా మనం నడవటానికి వే, ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విశేషం మీకు చెప్పాలి, చుట్టూ ఆలయం చుట్టూ ఈ 8 ఎకరాలు మొత్తం కూడా మనం ప్రహరీ గోడ అంటాం కదా, అది 22 అడుగుల ఎత్తులో ప్రాకారాలు కట్టించేశారు. అవి కూడా ఎలా, కింద పెద్ద రాళ్ళు భూమి లోపల, దానిపైన కొంచెం పెద్దవి, ఆ పైన ఇంకొంచెం పెద్దవి, అట్లా 22 అడుగుల ఎత్తులో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. చెప్పా కదా, ఎక్కడ ఇటుక మాత్రం ఉపయోగించలేదు, మొత్తం రాతి కట్టడమే నిర్మించారు. ఇటువంటి నిర్మాణం చేపట్టారు కాబట్టే ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా కూడా, ఎటువంటి వచ్చినా కొన్ని 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పగలగచ్చు ఈ ఆలయాన్ని. ఆలయ నిర్మాణం పూర్తిగా నిర్మించకుండానే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనిపించట్లేదు, ఏదో తెలియని ప్రాణశక్తి ఇక్కడ మనల్ని శక్తివంతుల్ని ఉత్తేజవంతుల్ని చేసే విధంగా ఉంది ఈ స్థలం కూడా. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. పూర్తి నిర్మాణం జరిగిన తర్వాత అసలు ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే ఎప్పుడెప్పుడు నిర్మాణం పూర్తవుతుందా, ఎప్పుడు చూద్దామో పూర్తి నిర్మాణాన్ని అని అనిపిస్తుంది మనసుకి. 8 ఎకరాలలో శివాలయము, దానికి ఉపఆలయాలు కూడా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ వాయువ్య దిశలో 2 ఉపఆలయాలు నిర్మించారు, అవేంటో అక్కడికి వెళ్ళి చూపిస్తాను రండి మీరు కూడా నాతోటి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి శ్రీచక్ర ఆలయం. ఈ ఆలయం లోపల గ్రానైట్ తోటి చేసినటువంటి శ్రీచక్రాలు, 108 శ్రీచక్రాలని లోపల ఏర్పాటు చేశారు. భక్తులు వచ్చిన వాళ్ళంతా వీటికి పసుపు కుంకుమతోటి మనం పూజ చేసుకొని అలాగే మనం నీళ్లతోటి అభిషేకం చేసుకునే విధంగా లోపల నీళ్లు పైపులు అన్నీ ఏర్పాట్లయితే వీళ్ళు ఇక్కడ చేశారు. సహజంగా మనము శ్రీచక్రం దగ్గరికి వెళ్ళనివ్వరు, ఇక్కడ అలా కాదు, భక్తులంతా వచ్చి స్వయంగా వారి చేత్తోనే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అభిషేకం చేసుకోవాలి అని ఇక్కడైతే 108 శ్రీచక్రాలను ఏర్పాటు చేశారు. శివరాత్రి పండుగ రోజు 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఇక్కడ స్వామివారిని. వారందరికీ కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ నేను వెళ్ళింది శివరాత్రి మరునాడు వెళ్ళాను కాబట్టి భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది కాబట్టి అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంది. మామూలుగా అయితే ఒక్కొక్క శ్రీచక్రానికి ఒక్కసారి అభిషేకం చేయమన్నారు, మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ శాతం నీళ్లు పట్టుకొని అన్ని శ్రీచక్రాలకి కూడా అభిషేకం చేసుకున్నాను. అసలు ఎంత తృప్తిగా అనిపించిందంటే, ఎంత సంతోషంగా ఉంది, ఈ ఆనందాన్ని చెప్పడానికి మాటలు అయితే రావటం లేదు. ఈ అనుభూతిని అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ సంతృప్తి అనేది కూడా. శ్రీచక్రాలయం పక్కనే మార్బుల్తోటి తయారు చేసినటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం కూడా ఒక ప్రత్యేకత ఉంది, పైన గోపురం చూశారు కదా, ఇది కూడా మార్బుల్ రాయే. ఇక్కడ అరలరలుగా ఏర్పాటు చేశారు కదా, ఈ అరల నిండా కూడా 10,000 శివలింగాలను తీసుకొచ్చి ఏర్పాటు చేయబోతున్నారు. మధ్య మధ్యలో వచ్చి ఈ ఆలయ నిర్మాణాన్ని నేను చూస్తూ ఉంటాను. ఇలా చూడటం కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది, అలా చూసేటప్పుడు వీడియో తీసి మీకు కూడా చూపిస్తాను నేను. శివరాత్రి నాడు 50,000 మంది భక్తులు వచ్చారని చెప్పాను కదండి, వారందరూ కూడా
అభిషేకం వాళ్ళు స్వయంగా చేసుకునే విధంగా ఇలా శివలింగాల్ని వరుసగా ఏర్పాటు చేసి టెంట్లు వేసి అక్కడ నీళ్లను కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీళ్లతోటి అభిషక్యులను ఉంచడం, అభిషేకం చేసుకోవడం, నీళ్లతోటి వెళ్ళిపోవడం చాలా బాగుంది కదా. సహజంగా మనం ఆలయానికి వెళ్ళి పూజారి గారు చేస్తూ ఉంటే మనం దూరం నుండి చూస్తూ ఉంటాము, మనమే చేసుకోవడం అనేది ఎంత తృప్తిగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో మరొక అద్భుతమైన విశేషం ఈ నందీశ్వరుడు. కోటి ఒక్క శివలింగాలు ఉన్నాయి కదా, వాటి ఎదురుగా ఈ నందిని ఏర్పాటు చేయడమే చేశారు. ఈ నంది మన దేశంలో ఉండేటువంటి నందుల్లో కల్లా పెద్ద నంది. 49 అడుగుల ఎత్తు, 50 పొడవు, 25 వెడల్పుతోటి నిర్మించినటువంటి నంది అన్నమాట. దగ్గరకు వెళ్ళి చూస్తే జీవకళ ఉట్టిపడుతుంది అని అంటాం కదా, అలా ఉంది ఈ నందిని. దగ్గరగా వెళ్ళి చూస్తే మీరు ఇప్పుడు మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా ఎంత అందంగా ఉందో చూడండి. చెప్పాను కదా మొత్తం రాతి నిర్మాణము, ఇదంతా కూడా రాతితో తయారు చేసింది. ఈ రాతి మీద చెక్కేటప్పుడు చిన్న చిన్న రాళ్ళన్నీ బయటపడిపోతుంటాయి కదా, వాటన్నిటినీ దీని చుట్టూ ప్రహరీ గోడ కట్టారు చూడండి, చిన్న ప్రహరీ గోడ. నెట్ ఐరన్ నెట్ ఏర్పాటు చేసి ఆ నెట్ మధ్యలో ఈ రాళ్ళన్నిటిని కూడా అమర్చారు, అదే ప్రహరీ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ చెప్పారు ఇటు ఈ మూలన 40 అడుగుల లోతు, అంటే 40 అడుగుల లోపలికి, అంటే ఒక అంతస్తు లోపలికి గుహలాగా ఏర్పాటు చేసి దాని లోపల 30 అడుగుల కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే పాతాళ లోకంలోకి వెళితే కాళికాదేవి ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఒక్క లైట్ కూడా ఉండదు, కేవలం కాగడాల వెలుతురులో మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఇలా నిర్మించాలనే సంకల్పం ఉంది కానీ ఇంకా ద్రవ్యాలు పూర్తిగా అందలేదు కావున ఇంకా ప్రారంభించలేదు, ఫ్యూచర్లో అది కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత 250 కిలోల మరకత శివలింగం. ఇంత శివలింగాన్ని ఎవరు అయితే చూసి ఉండరు. నేను క్రితం వీడియోలో మీకు మరకత శివలింగం యొక్క విశిష్టత చెప్తూ ఈ వీడియోని కూడా మీకు చూపించాను ఈ శివలింగాన్ని. ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ విశేషము ఏంటంటే మనము స్వయంగా వెళ్ళి మన చేతులతోటి ఈ మరకత లింగానికి అభిషేకం చేసుకునే అవకాశం ఇచ్చారు ఈ ఆలయంలో. నాకు ఈ ఆలయం మొత్తాన్ని ఇలా వీడియో తీసి పెట్టడం నా ఛానల్లో ఎంత సంతృప్తిగా సంతోషంగా ఉందంటే, ఎందుకు అంటే ఈ ఆలయం నిర్మించేటప్పుడే మా అమ్మమ్మగారు ఉన్నారు, మా నాయనమ్మ గారు ఉన్నారు అని మన తర్వాత తర్వాత వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసమని నాకు సంతోషంగా ఉంది ఈ ఆలయాన్ని చూపించడం కూడా. ఈ సంతోషంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని అంటే మీరెవరైనా కానీ విరాళాలు ఈ ఆలయం వారికి చేరిస్తే కనుక మీరు కూడా ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా చెప్పుకుంటారు, మా తాతగారు, మా అమ్మమ్మగారు వీళ్ళంతా కూడా ఈ ఆలయ ప్రతిష్టలో ఒక భాగంగా ఉన్నారు అని చెప్పుకోగలుగుతారు. అందుకని మీకు ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం చేయండి. వాళ్ళు నన్నేమి అడగలేదు చెప్పమని, నేను నాకు తోచింది కాబట్టి నేను చెప్తున్నాను మీతోటి. ఇంతకీ ఈ ఆలయం అడ్రస్ మీకు చెప్పలేదు కదా, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పిరంగిపురం మండలము వేమవరం అనే గ్రామంలో ఉంది. గుంటూరు బస్టాండ్ నుంచి చూసుకుంటే 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి స్థలము, మీరెవరైనా గుంటూరు వైపు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని దర్శించటం మర్చిపోకండి, అంత అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం గురించిన ఇంకా విశేషాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి కానీ చెప్పడానికి వీడియో చాలా లెంత్ అయింది, మరొకసారి వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు వివరాలన్నీ మీకు ఇంకా చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి విశేషాలు దేశం మొత్తం కూడా తెలుసుకోవాలి.